ఈరోజు నేను మీకు గార్డెనింగ్ ప్రమోషన్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఈ గార్డెనింగ్ ప్రమోషన్ ఏంటంటే, ఇక్కడ ఊల్వర్త్స్ అనే స్టోర్ పిల్లలకి గార్డెనింగ్ అనేది ఎలా ఉంటుందని వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయడానికి ఈ ప్రమోషన్ పెట్టారండి. నాకు చాలా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. వీళ్ళు పిల్లలకి అనుకుంటున్నారు కానీ నాలాగా గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కలెక్ట్ చేస్తున్నారు ఇక్కడ. సో లాస్ట్ వీకే అయిందండి ఇది ప్రమోషను స్టార్ట్ చేశారు. చూడండి, ఇందులో 24 వెరైటీస్ ఆఫ్ సీడ్స్ ఇస్తాడు వాడు. ప్యాకేజ్ వచ్చి ఇలా ఉంటుంది. అందులో పాట్, సాయిల్ అండ్ సీడ్స్ కూడా మూడు వాళ్ళు వేస్తున్నారు. చాలా చాలా బాగుందండి ప్రమోషన్ వచ్చి. అండ్ మీకు ఇంకా డీటెయిల్గా చెప్తాను. చూసారు కదా, ఇక్కడ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ ప్రమోషన్ పేరు వచ్చి డిస్కవరీ గార్డెన్ అన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ 4 స్టెప్స్ ఏం చేయాలనేది చెప్తున్నాడు. చూద్దాం మనం. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఈ సీడ్లింగ్స్ లోపల పెట్టుకోవద్దు, అంటే డైరెక్ట్ సన్లైట్ అవసరం అని చెప్తున్నాడు. సెకండ్ వచ్చి ప్లాంట్స్కి, అదే సీడ్స్ మనం వేసినప్పుడు మార్నింగ్ అండ్ ఈవినింగ్ వాటర్ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మన అందరికీ తెలుసు కదా, విత్తనాల్లో మాయిస్ట్గా ఉండాలి సాయిల్, ఎప్పుడు వెట్గా ఉండాలి, తడారిపోకూడదు సాయిల్. అందుకని మార్నింగ్ ఈవినింగ్ చెక్ చేసుకోమని చెప్తున్నాడు. థర్డ్ స్టెప్ వచ్చి కొన్ని సీడ్లింగ్స్ ముందే స్ప్రౌట్ అవుతాయి, కొన్ని సీడ్లింగ్స్ టైం పడతాయి అని చెప్తున్నాడు. అంటే ఎగ్జాంపుల్, మనకి ఇప్పుడు ఆకుకూరలు ఉన్నాయనుకోండి, 3-4 డేస్లో మీకు స్ప్రౌటింగ్ కనిపించేస్తుంది. అదే మీకు బీరకాయ కానీ ఆనపకాయ కానీ ఇవన్నీ మీకు ఎక్కువ టైం పడతాయి కదా, 15 డేస్ అలాగా. సో అదే వాడు థర్డ్ స్టెప్లో చెప్పారు. ఫోర్త్ స్టెప్ వచ్చి మీరు ఈ పాట్, ఇప్పుడు వీడి ఇచ్చిన పాట్స్ ఓన్లీ స్ప్రౌట్ అయిన తర్వాత కొంతవరకే వర్క్ చేసింది, తర్వాత బిగ్ పాట్లో వేసుకోవాలని చెప్తున్నారు అన్నమాట. చూసారు కదా, పాట్ కూడా మీకు కార్డ్బోర్డ్ షీట్తో చేసిందండి. మీరు డైరెక్ట్గా మీరు నెక్స్ట్ రీప్లాంట్ చేసినప్పుడు డైరెక్ట్గా అందులో పెట్టేసుకుంటే అది సాయిల్లో దానికి అదే డిగ్రేడ్ అయిపోతుంది. పాట్ అండ్ మట్టి అన్నీ చాలా బాగా ఇచ్చారండి. నేను చూపిస్తాను అసలు ఎలా ఇచ్చారు సీడ్స్ అవన్నీ. చూడండి, నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఇందులో 24 వెరైటీస్ ఆఫ్ సీడ్లింగ్స్ ఉంటాయి. చూసారు కదా, అక్కడ స్పెసిఫిక్గా చూపించాడు. ఎవ్రీ $30కి ఒకటి ఇస్తాడనమాట, ఒక పాట్ ఇస్తాడు. అండ్ ఎవ్రీ $15 మనం ఫ్రూట్స్ అండ్ వెజెస్ మీద స్పెండ్ చేస్తే ఇంకోటి ఎక్స్ట్రా అనమాట. ఎవ్రీ $15 మీరు ఎప్పుడైతే కూరగాయలు ఫ్రూట్స్ కొనుక్కుంటారో మీకు ఎక్స్ట్రా ఇస్తూ ఉంటాడు అనమాట. సో ఈ ప్రమోషన్ ఏంటంటే, బేసికల్గా పిల్లలకి గార్డెనింగ్ ఇంట్రడ్యూస్ చేయడానికి, ప్లస్ అందరినీ ఫ్రూట్స్ అండ్ వెజెస్ ఎక్కువ కొనుక్కోవడానికి చేస్తున్నాడు అనమాట. బాసిల్, కొరియాండర్, ఆర్గానో, చోవీస్, డెల్, రాకెట్, చమోలీ, పార్స్లీ, కేల్, క్రస్, ఆనియన్, లెట్టస్, బీట్రూట్, క్యారెట్స్, రాడిష్, టొమాటో, క్యాబేజ్, స్పినిచ్, బాక్ చాయ్, ఫ్యాన్సీ, వయోలా, దాంతస్, స్నాప్ డ్రాగన్ అండి. ఈ 4 వచ్చేసి, లాస్ట్ 4 వచ్చేసి ఫ్లవర్స్ అండి. తర్వాత ఆనియన్ నుంచి స్పినిచ్ బాక్ చాయ్ వరకు అన్ని వెజిటేబుల్స్. తర్వాత పైన వచ్చి అన్ని మీకు హర్బ్స్. ఇప్పుడు ఇది కూడా హర్బే అండి. నేను హర్బ్స్లో అయితే చాలా వరకు ఏమీ వాడలేదు. నేను వాడిందల్లా బాజిల్, కొరియాండర్, కాకపోతే నేను అన్నీ ట్రయల్ చేయాలనుకుంటున్నాను. కేల్ కూడా వాడాను, పార్స్లీ వాడాను, రాకెట్ వాడాను, ఇంకా నేను వాడింది డెల్, చోవీస్, థీమ్,
క్రెస్ వాడలేదు ఎప్పుడు. ఎలా వస్తాయో అని నాకు కూడా చాలా ఎక్సైటింగ్గా ఉందండి. నేను అన్నీ మీకు వీడియోస్ అప్డేట్ చేస్తాను, ఇవి ఎలా వేసుకోవాలి, ఎలా వచ్చాయి అన్నీ అన్నీ మీకు చెప్తూ ఉంటాను. మీరు ఇది ఫాలో అవ్వడం వల్ల మీకు తెలియని వెజిటేబుల్స్ కూడా తెలుస్తాయండి. ఇప్పుడు లాస్ట్ వీక్ నేను చేశాను షాపింగ్, నాకు 8 వచ్చినాయి. ఆ 8 ఏంటనేవి చూద్దాం. ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను, నేను ఇప్పుడు వరకు ఓపెన్ చేయలేదండి. వీడియో చేసినప్పుడు ఓపెన్ చేద్దామని చెప్పి ఇంకా అలా పక్కన పెట్టేశాను. ఫస్ట్ ఏమొచ్చిందో చూద్దాం. ఫస్ట్ ది రాకెట్ అండి. ఇన్ఫర్మేషన్ బాగా ఇచ్చాడు. ఇందులో స్ప్రౌటింగ్ సీజన్ స్ప్రౌటింగ్ టైం వచ్చి 6 to 10 డేస్లో స్ప్రౌట్ అవుతుందంట. రిపోర్టింగ్ టైం వచ్చి 2 weeks. హార్వెస్టింగ్ టైం వచ్చి 4 to 5 weeks. మీకు అందరికీ తెలుసు స్పాటింగ్ టైం అంటే మొలకెత్తేది, రిపోర్టింగ్ వేరే దాంట్లోకి వేసుకునేది, హార్వెస్టింగ్ టైం అంటే మీరు మీరు కాసిని కోసుకుని తినొచ్చు. చూసారు కదా, ప్యాకేజ్ కూడా అన్నీ డీటెయిల్డ్గా ఎలా చూసుకోవాలి ఏంటి అన్నీ ఇచ్చాడు. ఇందులో ఏమున్నాయో చూద్దాం. పాట్లో చూసారు కదా కోకోపీట్ ప్యాడ్ ఇచ్చాడు సాయిల్ కింద. ఆ సాయిల్లో సరిపోతుంది అనుకుంటున్నాను నేను. ఎలా చేయాలి ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో తీసి మీకు క్లియర్గా చూపిస్తాను. అండ్ సీడ్స్ చూసారా, ఇది చూసినప్పుడు నాకు చాలా ఎగ్జైట్ అయ్యాను నేను. ఎలా వస్తాయి ఏంటి ఎలా అసలు చూడాలి అని అనిపించింది. చూసారు కదా పేపర్లో అనమాట, మనం ఏం చేయక్కర్లేదు, ఆ పేపర్ని సాయిల్లో పెట్టేయమని రాశాడు. అసలు ఎలా వర్కౌట్ అవుతుంది అనేది చూడాలి. అందులో చూసారా సీడ్స్ నేను 1 or 2 వేస్తాడనుకున్నాను, కానీ చాలా బాగా ఇచ్చాడు. 12 seeds ఇచ్చాడండి. చూడాలి అందులో ఎన్ని స్ప్రౌట్ అవుతాయో. జర్మినేషన్ రేట్ అనేది అంటే సీడ్స్లో చాలా కొన్ని అంటే మనం స్టోర్ బోట్వి అంత గమ్ముని 12 ఇస్తే 12 వచ్చాయో కదా, మీకు 12 ఇచ్చాడు. సో రాకెట్ అక్కడ పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఏమొచ్చిందో చూసేద్దాం. ఓపెన్ చేస్తున్నాను. ఇది ధ్యాన్థస్ అండి. ధ్యాన్థస్ ఫ్లవర్స్ అన్నమాట. నేను ఈ ఫ్లవర్స్ ఎప్పుడూ చూడలేదు, అసలు ఎలా ఉంటాయో చూద్దాం. దీంట్లో మొలక వచ్చి 10 to 14 డేస్లో వస్తుందంటండి. వేరే పాట్లో వేసుకునే టైం వచ్చి 8 to 10 weeks వేరే పాట్లో వేసుకోవాలంట. ఫ్లవరింగ్ టైం వచ్చి 16 weeks ఫ్లవర్స్ వేస్తుందంట ఇది. సో ఇది కూడా పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఏమొచ్చిందో ఓపెన్ చేసుకుందాం. ఇది థర్డ్ అండి. థర్డ్ ఏమొచ్చిందో చూద్దాం. ఓపెన్ చేస్తున్నాను. క్రిస్ అండి. క్రిస్ చెప్పాను కదా, ఇది హర్బ్, మనకి అదే కొరియాండర్ ఎలాగో అలా అన్నమాట. ఇది కూరల్లో అన్నిటిలో వేసుకోవచ్చు. దీనికి మొలక వచ్చి 2 to 4 వస్తుందంట. వేరే దాంట్లో వచ్చి వేరే పాట్లో వచ్చి 1 to 2 weeks వేసుకోవాలి. హార్వెస్టింగ్ టైం వచ్చి 2 to 3 weeks మనకి కాపుకి వచ్చేస్తుందంట. ఇది కూడా చూద్దాం అసలు ఎలా ఉంటుందో. నేను ఎప్పుడు క్రిస్ తినలేదు, ట్రై చేయలేదు, కాకపోతే దీని గురించి చదివాను. ఇది కూడా మన కొత్తిమీర లాగానే వాడొచ్చంట. చూద్దాం ఎలా ఉంటుందో. నేను మీకు అది స్ప్రౌట్ అయ్యాక తర్వాత అది ఎలా వస్తుంది ఏంటి అన్నీ మీకు వీడియో తీసి అప్డేట్ చేస్తూనే ఉంటాను. ఫాలో అవ్వడం మటుకు మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. ఇలా గార్డెనింగ్ వీడియోస్ అన్నీ మీకు తీసి అప్డేట్ చేస్తూ ఉంటాను. మీకు అన్నీ కొత్త కొత్త వెజిటేబుల్స్ ఏంటి, కొత్త కొత్త హర్బ్స్ ఏంటి అన్నీ చూపిస్తాను. దీంట్లో కూడా పాట్, సాయిల్, సీడ్స్ ఇచ్చాడండి. ఇవి కూడా 12 seeds ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ 4th ఏంటో చూద్దాం. ఇప్పుడు ఫోర్త్ది చూద్దాం. ఇది డెల్ అండి. డెల్ కూడా మనకి కొత్తిమీర లాగానే. ఇది కూడా చాలా చాలా న్యూట్రిషస్ వాల్యూస్ ఉంటాయి.
ఇది నేను ఒకటి టూ టైమ్స్ ట్రై చేశాను, కానీ తర్వాత నాకు ఇంకా వాడలేదు. ఇది అమెరికన్, యుఎస్లో చాలా బాగా వాడతారు. మాకు ఇక్కడ ఆస్ట్రేలియాలో తక్కువే, కానీ అమెరికాలో చాలా వాడతారు. మనం ఇది కూడా అసలు ఎలా పెరుగుతుంది ఏంటి అనేది చూద్దాం. ఇది మొలక వచ్చే టైం వచ్చి 14 to 16 డేస్. వేరే పాట్లో వచ్చి 6 to 8 వీక్స్లో వేయాలి. కోతకు వచ్చి 10 వీక్స్లో వచ్చేస్తుందంట. చూద్దాం ఇది కూడా ఎలా వస్తుందో. ఇది కూడా పెట్టేసుకుందాం. దీంట్లో కూడా సేమ్ సీడ్స్ కూడా ఇచ్చాడు. ఎన్ని ఇచ్చాడో చూద్దాం. ఇవి వచ్చి 12 ఇచ్చాడండి. 12 సీడ్స్ ఇచ్చాడు. సీడ్ పడిపోయింది, నేను అందులో వేసేసుకుంటాను, మళ్ళీ పాట్ చేసినప్పుడు ఉంటుంది. నెక్స్ట్ ఇది 5th అండి. 5th కూడా ఓపెన్ చేసేద్దాం. కానీ ఒక్కటి కూడా రిపీటెడ్ రాలేదండి, అదే ఇప్పుడు వరకు అయితే రాలేదు. ఇక ముందు ఎలా వస్తే చూడాలి. కేల్ అండి, కేల్ కూడా నేను వాడతాను. కేల్ వాడతాను. కేల్ కూడా చాలా చాలా మంచిది హెల్త్కి. అండ్ నేను ఇది కేల్ ఎలా వాడతానంటే జ్యూసెస్లో వాడతానండి ఎక్కువ. గ్రీన్ జ్యూస్ అంటారు కదా, మార్నింగ్ లేసాక తాగితే చాలా మంచిదని చాలామంది ఫాలో అవుతున్నారు ఇప్పుడు. నేను దాని గురించి చెప్పక్కర్లేదు అసలు మీకెవరికి. కేల్ అనేది టేస్ట్ వచ్చి ఇది స్ట్రింగ్ ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. కేల్ ఎగ్తో నీకు మామూలు నార్మల్గా తినలేమని పప్పులో కూడా వేసుకోవచ్చు, కానీ డిఫరెంట్గా ఉంటుందన్నమాట టేస్ట్ పప్పులో. నేను ఇంట్లో అయితే జ్యూసెస్కే వాడతానండి ఎక్కువ. ఇది స్ప్రౌటింగ్ టైం వచ్చి 10 to 12 వీక్స్. కోతకు వచ్చి 8 to 10 వీక్స్లో వచ్చేస్తుంది. నెక్స్ట్ సరే ఇది కూడా పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఇది నెక్స్ట్ వచ్చి స్నాప్ డ్రాగన్. స్నాప్ డ్రాగన్ వచ్చి ఇది ఫ్లవర్స్ అండి, కట్ ఫ్లవర్స్ ఉంటాయి కదా అలా ఉంది. చూసారు కదా నేను జూమ్ చేస్తున్నాను, చూడండి. మనకి కట్ ఫ్లవర్స్ బొకేస్లో ఇస్తాడు కదా, అలా ఉందన్నమాట. ఇది స్ప్రౌటింగ్ టైం వచ్చి 10 to 14 డేస్ అంట. రీపోటింగ్ టైం వచ్చి 8 to 10 వీక్స్. ఫ్లవరింగ్ టైం వచ్చి 16 వీక్స్లో మనం ఫ్లవర్స్ కట్ చేసుకోవచ్చు. ఇవి కూడా చూద్దాం అసలు ఫ్లవర్స్ ఎలా వస్తాయి ఏంటి అని. నెక్స్ట్ నెక్స్ట్ ఏమొచ్చిందో చూద్దాం. నెక్స్ట్ వచ్చి బాక్ చాయ్ వచ్చిందండి. బాక్ చాయ్ చైనీస్ వెజిటేబుల్. ఇది వాళ్ళు చాలా సూప్స్లో వాటిల్లో వేస్తూ ఉంటారు. చూద్దాం. ఇది కూడా నేను ఎప్పుడు ట్రై చేయలేదు. స్ప్రౌటింగ్ టైం వచ్చి 7 to 14 డేస్. రీపోటింగ్ టైం వచ్చి 3 to 4 వీక్స్. హార్వెస్టింగ్ టైం వచ్చి 8 to 10 వీక్స్. ఇది కూడా అసలు ఎలా వస్తుంది ఏంటో చూద్దాం మనం. ఇది వచ్చి 9 సీడ్స్ ఇచ్చాడండి ఇందులో. ఇంకా నెక్స్ట్ లాస్ట్ది కూడా ఓపెన్ చేసేద్దాం ఏంటో చూద్దాం. నెక్స్ట్ వచ్చి ఆనియన్ అండి. ఆనియన్ స్ప్రౌటింగ్ టైం వచ్చి 10 to 14 డేస్లో స్ప్రౌట్ అయిపోతుందంట. రీపోర్టింగ్ వచ్చి 8 to 10 వీక్స్లో చేయాలి. హార్వెస్ట్ వచ్చి 24 to 30 వీక్స్లో హార్వెస్ట్ వస్తుంది. ఇది లాంగ్ కదా, 30 వీక్స్. ఓకే ఎన్ని ఇచ్చాడో చూద్దాం. 9 సీడ్స్ ఇచ్చాడండి. చూసారు కదా సీడ్స్ మీకు ఇది క్లియర్గా కనిపిస్తుంది, ఆనియన్ సీడ్స్. అండ్ లాస్ట్ది కూడా అయిపోయిందండి. మొత్తం 8 వచ్చినాయి, ఒక్కటి కూడా రిపీట్ అవ్వలేదు. ఇది కలెక్ట్ చేయడం వల్ల నాకు కూడా చాలా చాలా కొత్త వెజిటబుల్స్ ట్రై చేయడానికి అవకాశం వచ్చింది. ఇందులో చాలా నేను అసలు ఏమీ ట్రై చేయలేదు. ఆనియన్ ఒకటి తెలుసు, కేల్ ఒకటి తెలుసు, మిగతావన్నీ నాకు కొత్తవే ఫ్లవర్స్తో సహా. సో ఎలా వస్తాయి ఏంటి అనేది నేను ఇది మళ్ళీ మీకు పాటింగ్ చేసినప్పుడు నేను వీడియో తీసి పెడతాను. ప్లీజ్ ఫాలో అవ్వండి,
కొత్త వెజిటబుల్స్ గురించి నేను తెలుసుకుంటాను, మీకు చెప్తాను. సో కొత్త వెజిటబుల్స్ ట్రై చేద్దాం ప్లీజ్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకేమైనా మీకు వీడియోస్ కావాలంటే నేను తీసి పెడతాను. ఓకే అండి, బాయ్.